అది చూసిండు వీడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కూడా చాలా కామెడీగా ఉంటుంది ఇలా మా ఫ్రెండ్ ప్రశాంత్ వాళ్ళ ఇంటి ముందు చిన్న రేకులు వేయాలంటే రేకులు వేయాలని చెప్తే సరదా మళ్ళీ మా మొన్న ఏదైతే మనం వీడియో చేసామో పాలన చెల్లి సేమ్ అదే బ్యాచ్ మళ్ళీ ఇక్కడికి వచ్చాము చూస్తూ ఉండండి ఓకే అరే అటు అటు తిరిగి అటు పో అటు పో ఒరే నీ అయ్యా అటేట రాజు చెరువులో పడవ పెట్టి పడవలు కూర్చోపోయినట్టుంది వాడు చేసే పని కనకరావు ఆటో దోలు అంటే తీసుకుపోయి నీళ్ళలో ఇరకబెట్టిండు అందులో ఏమో ఆర్డర్ లోడ్ ఉంది ఇసుకే కంకరు ఎలా తీస్తాడో చూద్దాం అది కాదురా నువ్వు ఎడ్ల బండి తోడికి ఆటో అయితే ఎట్లుంటుంది చెప్పు ఇప్పుడు ఆడి నుంచి ఎట్లా పోతావురా పడేయాలా నీకు మళ్ళీ పంది వేసిన తర్వాత ప్రవీణ్కి పెళ్ళి అయినాక మళ్ళీ ఆయన కోసం ఇల్లు కడదాం చెప్పు రాజు నీ బండి ఇలా ఇలా రానియకుండా అడుగుపోయి ముట్టి తిప్పినేంద్రా నీకంటే నేనే బెస్ట్ కదరా తాగినా కొంచెం గట్టి మంచి నడుపుతా ఆ సీట్ దొబ్బింది అటు గడిపోతావు ఒక్క నిమిషం అది అట్లాది క్లాత్ది నీళ్ళు కొడుతా క్లాత్ది క్లాత్ రా క్లాత్ ఎక్కడిరా పై నుంచి పడ్డ అమ్ముతావు వరుసని గట్టొస్తావు అది బండి పక్కన పెట్టరా వీడు దొరికిండి అలా వీడు బట్ట లేకుండా ఉన్నాడు ఏంది బుడ్డోడు అన్ని ఆరు పైపులో ఎన్ని నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయా మరి ఇక్కడ ఉన్నాం మన ఎమ్మెల్యేలు సర్పంచ్లు ఎడిపోయారు అంత నిద్రపోతాన్రా నిద్రపోతారు కానీ వాళ్ళకి మన మాట లేకలేదు కట్ చేయండి తక్కువ ఎక్కువ ఎక్కువ అయితే బెండ్ చేయొచ్చు కానీ తక్కువ అయితే ఇబ్బంది అయింది ఇప్పుడు ఇప్పుడు రన్నింగ్ లో ఉందా రన్నింగ్ లో అక్కడ ఆన్లోనే ఉందా అది లేదు ఇప్పుడు ఆన్ చేసాం అలా బాలు గారు ఓకే స్టార్ట్ చేయండి లేటర్ ఎవరు చేసు లూజ్ పెట్టు స్టార్ట్ చేయలేదా చేయలే అట్లా మామూలుగా ఒకటేసారి కలిపోకు కలపద్దు దానికి ఎంత కావాలో అన్ని పోచలేపోయి సరిపోదు ఎంత కట్ చేశారండి లెంత్ తొమ్మిది అక్కల రాడ్లు అయితే కట్ చేయడం జరిగింది రాడ్లు దేనికని మీకు డౌట్ రావచ్చు అండి దేనికండి రాడ్లు దేనికి కట్ చేసుకున్నారు మీరు ఇలా ఇప్పుడు మనకి పైపులు ఉన్నాయి కదా ఇప్పుడు మన ప్రశాంత్కి పాపం ఇద్దరు మగ పిల్లలు పుట్టారు అయ్యో పాపం వల్ల అలా ఎందుకంటే అందరూ అబ్బాయి పుడితే సంతోషపడతారు కానీ మా ప్రశాంత్ అబ్బాయి పుట్టిన బాధలో ఉన్నాడు అయితే సహాయం చేద్దాం హెల్ప్ డో కూడా పెట్టిస్తే ప్రశాంత్ జీవితంలో మర్చిపోయి బారసారా గిరసాల అల్లి చేసుకొచ్చాడు పోయిన సంవత్సరం గిఫ్టే పెట్టలేదు ఇంకా ఫ్రిడ్జోడికి ఏమైనా మరి మీ ఫ్రెండ్ రాజుగారికి ఏమైనా బారసారాలు వేస్తారండి దీనికి తర్వాత ఇప్పుడు ఈ పైపులు ఈ రాడ్లు ఉన్నాయి కదా ఈ రాడ్లు ఇందులో ఒక్కొక్క పైపులో ఒక మూడు నాలుగు రాడ్లు పెట్టేసి కంకర్ నింపేద్దాం
పని అయిపోతుంది రాజు. ఇప్పుడు కింద ఆ కింద దాన్ని సపోర్ట్ చేయవా అన్న? కింద మొత్తం మట్టి మాల్ పోసుడే. ఇప్పుడు మాల్ అంటే నీళ్ళు ఏంది ఇక్కడ? మీరు మీరు బావి కింద దోకుంటే పైన 10 అడుగులోనే ఇక స్నానాలు చేసి అంత నీళ్ళు ఊరొస్తాయి ప్రశాంత్. ఇక్కడ చూశారండి మా ప్రశాంత్ బాధలు తట్టుకోలేకపోతున్నాను నేనైతే. ఇక్కడ ఇల్లు చుట్టూ మొత్తం వాటర్ నిండిపోయి ఉన్నాయి. పోలు నా పోలు వేయడానికి తవ్వుతే ఇక నీళ్ళు వచ్చినాయండి. చూశారా నీళ్ళు ఎన్ని ఊరుతున్నాయి ఇందులో? చూడండి నీళ్ళు వాటర్ పైన ఉన్నాయి. ఇక్కడ బోరి అన్ని నీళ్ళు పైన ఉన్నాయి. మా బోర్ ఇప్పించిన ఒక 2 అడుగులకి నీళ్ళు పైకి వచ్చినాయి. దాంట్లో నీళ్ళు తీసేసి పొడిమాలు నింపుద్దులేదు కొద్దిగా ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు ఏ చేసి అలా పోగండి. పైప్ లైన్ అంటే ఒకే సైజ్ కట్ చేశారు ఓకే కాదన్నట్టు. ఇంకా సన్న రాడ్లో పెద్ద సుత్తి ఎందుకు రాదు నీకు? పూర్తిగా బెండ్ అయిపోయి రాడ్ అది. ఇలాంటి వాడు అయితే ఏ రోజులు పట్టుకొచ్చుకోండి కదా కూలోని. డబ్బులు ఇవ్వాలి మళ్ళీ నీ బతులు ఆడాలి ఇక్కడ చేసే కాడ. ఇప్పుడైతే ఏమో తెలిపోతా బ్యాక్ కనబడుతుంది ఇటు అన్న తీసుకునే ఉన్నావు అన్న. ఏం చెప్పినావు అన్న? ఒక ఒక బాధ్యత అన్నది అప్ప చెప్పినావు నాకు. పెద్ద పని అప్ప చెప్పినావు నాకు. బాగా తెగిందా మంచి అన్ను అసలు అట్టి తగిలించుకున్నావు ప్రశాంత్? అశోక్ అన్న కష్టపడుతుండ అంటే మామూలు విషయం కాదు. మొన్న నిచ్చిన మూసిండ్రు ఏం దిగిందిరా పనిలో ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా అన్న అది చే దూరం పెట్టండి. ఎక్కడ నేర్చుకున్నా రాదు ఈ రాడ్ బిల్డింగ్ వర్క్ రాజా? ఒకసారి ముఖం చూపెట్టు రాజా. ఇంకో రాడ్ 3 రాడ్ పెట్టారు కదా ఇంత ముందు దాంట్లో? ఒక్కొక్క దాంట్లో 3. లేపాయి ఇప్పుడు చూసుకున్నా రవీణ నీకెళ్ళ దున్న పొత్తులాగా వీడుంటే మొత్తం నాకే అడ్డు వస్తాడు వీడు. తెలిసి ఈ మూడుకి వెళ్ళి బస్త కూడా సరిపోతుందా? 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 సిమెంటా? నిన్న అయితే మనం పైప్ వేయడం జరిగింది. ఈరోజు ఏమో లింపుతున్నాం మాలు. రేపు రేకులు ఎల్లుండి దేంట్లో ఏం కలిపి అలా బాలన్న గారు ఏం చేస్తున్నా? ఇందులో రాడ్లతో పాటు సిమెంట్ వేసాం కదా, ఇది మంచిగా కూర్చోవాలంటే కొంచెం ఇలా చెక్క తీసుకొని ఇందు నుంచి పైన కొట్టుకుంటూ పోతే ఎక్కడ గ్యాప్ ఉన్నా కూడా సెట్ అయిపోయింది. అవునా? మరి ట్రిక్ తెలియదండి.
రాజొత్తాడు వారి చెప్పాడు ఈ ట్రిక్లు ఇసోటి. వచ్చినంత వరకు గట్టిగా ఉంది, రానంత వరకు బడబడ సౌండ్ వస్తుంది. నా బాలా మంచి కోట కొడుతున్నానా? దగ్గర పడ్డదిగా కొంచెం రాయబెట్టి అయితే పెట్టుకో నాన్న వేస్ట్ కాదు. అదే ఎంత అమౌంట్ అయితే ఈ ఒక్క పైపు సరిపోతుంది, ఆ మాల్ కూడా సరిపోతుంది. సరిపోదు ట్యాంక్ రోడ్ బక్కడ చూసా వాడు డంపర్ కార్డు చేయని వాళ్ళు. వీడు ఈ కనకరాజు ఇతని పేరు, వచ్చి 2 నిమిషాలు కాలేదు మీ పొద్దున్నుండి ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇవ్వకుండా ఫస్ట్ వాడికి ఇచ్చిండు చాయ్. ఏరా పని చేసింది మేమా మీరా? నీ బతుకి క్రెడిట్ కార్డు ఒక లేడీ అవసరం? నాకు క్రెడిట్ కార్డు కాదు కదా, నాకు అవసరం లేదురా. నువ్వు వాడుకో క్రెడిట్ కార్డు నీకు ఇస్తే మస్తుంటది కదా. గేదెలు తింటలే వాళ్ళ దిగి తింటనే ఉన్నాయి కదా. ఎవరన్నా నైట్ ఏదో తాగుతారు కానీ ఇప్పుడు కాదు, 6 తర్వాత ఇదే డ్రెస్ నుంచి వచ్చేసి ఇంట్లో వాళ్ళంతా ఇచ్చేసారు బాగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుతో 3వ రోజు ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇలా వాతావరణం అయితే చాలా చల్లగా వర్షం పడ్డది. బాగున్నది. ఇగో మా ఫ్రెండ్ కనకరావని ఇలా హెల్మెట్ ఇవన్నీ సేఫ్టీ వేసుకొని వచ్చిండు, మరి ఏమైతే చూద్దాం. తులసి మొక్కలు, తులసి మొక్కలతో నీకేంట్రా ఇప్పుడు? ఫస్ట్ రామ తులసి ఉందిరా? నిజం చెప్పి అబద్ధం అనేది దుబ్బుదాం. అలా అబద్ధం అనేది మా ఇంట వంట లేదు, గుర్తు పెట్టుకో. రామ తులసి ఎలా ఉంటుంది చెప్పు. కృష్ణ తులసి ఆకు మంచి పెద్దగా ఉంటుంది, ఆకు పచ్చగా ఉంటుంది, బాగుంటుంది. నేను ఆడే ఇంట్లో పచ్చగా ఉండదు. నాకు ఇలక చేపకు ఈత నేర్పక రాజు, నువ్వు ఇవ్వాలరా నీ బతుకు బస్టాండ్ చేస్తా ఇవ్వాలి కానీ. ఓకేనండి, ఇక్కడ వర్షం పడి అయితే మొత్తం రుచరుచి అయితే ఉంది ప్రశాంతుల ఇంట్లో. పైపులకు కలర్ అయితే వేయడం అయితే చేసిండు ప్రశాంత్. ఎన్ని 3 పైపులా? 3 అడ్డాలు 3 ఆరిందా పై పెయింట్ ప్రశాంత్? అబ్బా దెబ్బ కొట్టింది కదా ప్రశాంత్, చేతికి అంటుందిగా మొత్తం. ఇవ్వనండి, మీ 3 రోజుల నుండి ఏం చేసావు అనేది మీకు డౌట్ రావచ్చు, మీకు క్లారిటీగా చెప్తాను. ఇక్కడ పోల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి, నిలబెట్టిన పోల్స్. మీ ఫస్ట్ రోజు అయితే పోల్ నిలబెట్టి కింద మాల అయితే సిమెంట్ కలిపి మాల అయితే వేయడం జరిగింది. ఫస్ట్ రోజు అయితే 6 పోల్స్ నిలబెట్టడం జరిగింది. 2వ రోజు
ఈ ప్లాస్టిక్ పైప్ ఉంది కదా, ఈ పైప్ వచ్చేసి 4 అంగుళాల పైప్ అండి. ఇందులో రాడ్ పెట్టి రాడ్లో సిమెంట్ అయితే లింపడం జరిగింది. చూసారుగా ఈ 6 పోల్స్ అని నిలబెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఏం చేస్తున్నాం అనేది మనకు కావాల్సింది. ఈరోజు ఏంటంటే మన రేకులు నిలబెడుతున్నాం. ఇవాళ రేకులు కూడా తెచ్చిపెట్టారు ఆల్రెడీ, ఇక్కడ ఉన్నాయి. ఒక ఫ్రెండ్ చినుకులు అయితే పడుతున్నాయి. ఈ చినుకుల్లోనే ఇలా ఎట్లయినా చేయాలని అయితే మేము అనుకుంటున్నాం. స్టాండ్ మెల్లగా మెల్లగా దించండి. ఇప్పుడు ఎడిపోతావు రాజా, ఇప్పుడు దాక్కుంటావా? ఆ హెల్మెట్ ఎందుకురా నీకు? నువ్వేమన్నా సింగరేణ లో పర్మనెంట్ జాబ్ లా ఫీల్ అవుతున్నావేంట్రా? ఇగో వీడనండి, వీడి మీద నా బేస్ మొత్తం. వీడు మేం చేయడానికి ఇగో వీడు అన్ని చేసావు కాబట్టి వీడి పేరు కనకారావు. ఐదు ట్రక్కులు మట్టు కాదు బిడ్డ, ఇవాళ రేకులు కంప్లీట్ అవ్వాలా, లేకపోతే నీది ఇలా సినిగి షార్ట్ అయిపోవాలా. ఫస్ట్ అశోక్ అన్నకు ఫోన్ చేయండి. అది పైపు సెట్ అయిపోద్దిలే. సింగరేణి పైపులు తెచ్చిడు ఇలా చేసాడు. కొట్టాను నీకు ఐడియా ఉందా? కాపర్ కొట్టినా కొట్టినాం కాబట్టి కరెక్ట్గా మంచిగా పని చేయి ప్రశాంత్. ఈ ఈ చివర ఇచ్చేసి తర్వాత వచ్చి మళ్ళీ దాంట్లో కానీ దారింది అనుకో ఇబ్బంది పడతాం. లేదు నువ్వు చెప్పట్లో లే కానీ నాకు తెలుసు. ఏ రాజు మాట్లాడరా సిగ్గుపడకు మధ్య అందరూ. అర్థం పడుతున్నా కూడా పని చేస్తున్నావు అంటే నాన్న ముందు బాలన్న స్టాండ్ పట్టుకో, అది ఎటో ఊగుతా అన్నది. ముంచుట్లో పాస్తా నాకు తెలుసు కానీ ఏది చేసినా అంతే అంటే ఎట్లాయా? అంతే మరి వారికి ఏదో అంటా ఉంటే వారికి ఒక కట్టు పెట్టు అందుకో. ఇగో రాడుతో ఉంచేస్తారా? ఉంచుదాం అట్లనే. ఆ పొడుగు పైపు కూడా అందుకుంటే అయిపోద్దాం. మీరు బట్ ఆ పైప్ ఇదా నీళ్ళు వచ్చేటప్పుడు ఎండాకాలం దొరుకుతాయి. పైపులు అయితే మనకు సరిపోయినాయి మొత్తం. ఇంకా పైపు కింద బ్రేక్ అన్నది బయట వర్షం వస్తుంది. ఇలా మనవాడు మీద గట్టిగా వండిండు చికెన్ కూర. శుక్రవారం చికెన్ కర్రీ ఓకే, అందుకే కొంచెం బ్రేక్ అని చెప్పాను ఇందాక. ఇక ఆ ఫుడ్ అయిపోయిన తర్వాత రేపులు అయితే కంపల్సరీగా చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోకి. అంత కావాలని చూపించట్లే అమ్మా. ఓకే ఐదు పది పడతాయి. ఒకప్పుడు వచ్చినాయేమో ఇప్పుడు అన్ని తేడాలు వచ్చేసినాయి. రేట్లు పెంచి పెరుగుతున్నాయి, క్వాలిటీ తగ్గిస్తాండు. రేకులు అయితే వేయడానికి రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మీరిద్దరు ఆ పైకి పెట్టి నెట్టండి, నెడితే తర్వాత కర్రతో నెట్టుకుందాం. ఓకేనా? కింద ఒక్క మనిషి ఇబ్బంది పడుకోకుండా ఇటు ఒక స్టాండ్ పెట్టుకుందాం. ఇటు పైకి స్టాండ్ అవసరం లేదు, అవసరం అంటే కర్ర బల్ల
క్రాకులు ఏం లేవుగా పైన ఎట్లా రాజన్నాల ముందు నుంచి వెళ్దాం మూడు పైపులు అయితే నీకు గట్టి తన ఉండకపోయేది అందుకే నాకు ఎందుకు డౌట్ పెద్ద ఫోన్ చేస్తాను అనుకున్నాను అది ఉండాలి అవి ఉన్నాయి కదా పిల్లలు పెద్ద ఫోన్ నిన్ననే వచ్చింది ఇంకో గాడి తప్పింది డోన్ లెక్కలేదు డోన్ లెక్కలేదు నువ్వు తిండి పెట్టరా ఇంకోటి ఎక్కి రెండు ఎక్కిస్తే బాగుంటది ఎందుకంటే ఇంకో రేపు ఇటు మిగిలిపోద్ది సరిపోదు సరిపోదురా సరిపోదా సరిపోదు బా కట్టు హోల్డర్కి వస్తుంది అది తెలుసా ఇంకా ఒక రేకు వరుస అయితే ఆగిపోవడం జరిగింది లేత మనిషి బోల్టులు అన్ని పైకి వెళ్ళిపోవాలి ఈ రోజుతో అంటే మూడో రోజు టైం బట్టి మాకు మూడు రోజులు చేసామండి ఇది ఆ ఫ్రెండ్ వాళ్ళ షెడ్ ఓకే ఒకసారి చూడండి కంప్లీట్ అయిపోయింది టైం కూడా అయిపోయింది మాకు టైము డ్యూటీకి వెళ్ళాలి మరి సాయంత్రం అందుకే ఆ హోల్స్ మేకులు అయితే వాళ్ళు వేసుకుంటున్నారు మేమైతే మా ఫ్రెండ్స్ అయితే మేము వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్.